పబ్లిక్ పాయింట్ లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. కర్ణాటక నుంచి, బళ్ళారి నుంచి మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వాయనాడ్ నుంచి మా కరెస్పాండెంట్ కవిత సిద్ధంగా ఉన్నారు. ముందుగా కర్ణాటకలో తుదిదశ పోలింగ్ జరగబోతోంది. 14 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. మహామహులందరూ కూడా ఈ పోలింగ్ లో పాల్గొనబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రుల తనయులు కూడా పోటీ పడబోతున్నారు. సో ఓవరాల్ గా కర్ణాటకలో పోలింగ్ ఎలా జరగబోతోంది అని పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ స్వాతి. ప్రస్తుతం నేను బళ్ళారిలోని పాత బస్టాండ్ దగ్గర ఉన్నాను. ఈ మధ్య ఉత్తర కర్ణాటకలోని 14 పార్లమెంటు స్థానాల్లో ఇవాళ 2వ దశ పోలింగ్ జరుగుతోంది. దాదాపు 381 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2333 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2,251,00,000 పైచీలకు ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ 2వ దశ ఎన్నికల పోలింగ్ సంబంధించిన విషయాలు మనతో మాట్లాడేందుకు కొంతమంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం సార్ చెప్పండి. పోలింగ్ అంతా కూడా 14 పార్లమెంట్ స్థానాల్లో ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లుగా తెలుస్తుంది. సో ఈ సందర్భంగా మీరు ఎన్నికల కమిషన్కి ఏం చెప్పదలుచుకుంది సార్? డిజిటల్ ఇండియా అవుతా ఉంది. 0.1% ఈవీఎం మిషన్స్ ఆడేమో ప్రాబ్లం వస్తే దేర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్రెడీ డన్. యా ఎవరు కానీ నేను ఏలేదు పోలేదు అని చెప్పేకి ఛాన్సెస్ లేదండి. ఎందుకంటే వాళ్ళు వాపస్ మీకు చూపిస్తారన్నమాట. ఈవీఎం మిషన్ ఒకటి పోతే ఇంకొకటి అయ్యే ఛాన్సెసే ఉంది. ఇమీడియట్లీ రీప్లేస్ చేస్తారండి. సో డిజిటల్ ఇండియా అనేటప్పుడు ఈ మాస్ రిగ్గింగ్ దీంట్లో ఛాన్సెస్ లేదు. ఒక మనిషి వేసిన తర్వాత ఇంకొక మనిషి పోలా. మా బ్యాలెట్ పేపర్ ఇది చేసేది ఉంటే మాస్ రిగ్గింగ్ 15 మంది పీక్కొని వేసే ఛాన్సెస్ దీంట్లో ఛాన్సెస్ లేదండి. ఒక మనిషి వేసి ఆమెట ఇంకొకసారి ఇంకో పక్కలో ఇంకొక మిషన్ పెట్టారు. దాంట్లో మీరు చూసుకొని ఎస్ అయిన తర్వాత ముందు పోవచ్చు. సో 100 బండిలో ఒక బండి ఎప్పుడో ప్లగ్ ఫెయిల్ అవుతుందని బండి ఇడిచిపెట్టలేదండి. ఇంకొక బండి ఇమీడియట్లీ ఆల్టర్నేటివ్ ప్లగ్ తీసి ఇంకొక ప్లగ్ వేస్తారనమాట. సో డిజిటల్ ఇండియా ఉంది. యూ షుడ్ డెవలప్ ఇన్ నియర్ ఫ్యూచర్. సాటిలైటే ఫెయిల్ అవుతుందంటే ఒక చిన్న ఈవీఎం మిషన్ ఫెయిల్ అవుతే ఇంకొక ఆల్టర్నేట్ పెట్టింటారండి. సో ఇంకా డిజిటల్ ఇండియా అవుతే ఇట్లే అవుతే ప్రాబ్లం ఉండవండి. సో ఈవీఎంల పనితీరు పైన కూడా కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తిస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఆ ఈవీఎంలు సరిగా పనిచేయట్లేకపోవడం వల్ల ఓటింగ్ శాతం అదేవిధంగా ట్యాంపరింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని, సో బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరపాలంటున్న ఆ రాజకీయ పార్టీల నేతల డిమాండ్స్ పైన మీరేమంటారు? రాంగ్ సార్, ఇది అడిగేది ఇప్పుడు మ్యాచ్ సోలేటప్పుడు సోలే టీంలలో అంపైర్ రాంగ్ అంపైర్ రాంగ్ అని చెప్తారు. ఏమండి, మాస్ రిగ్గింగ్ అయ్యే ఛాన్సెస్ లేదు ఇంట్లో. రిగ్గింగ్ దాంట్లో మొదట బ్యాలెట్ పేపర్లు తీసుకొని ఒక్కొక్కరు 50-50 వేసి చూసినాం, మేము చూసినాం కన్నారా 30 సంవత్సరాల్లో. దీంట్లో రిగ్గింగ్ ఛాన్సెస్ లేదండి. సో డిజిటల్ ఇండియా అని చెప్పిన తర్వాత ఇడీ ప్రపంచమే ఫింగర్ టిప్స్ మొబైల్లో కూర్చొని నియర్ ఫ్యూచర్లో అయితే ఈవీఎం మిషన్ తీసి మీ మొబైల్లో మీరు వేసే ఫ్యూచర్ వస్తుంది చూడండి. అనదర్ 10 ఇయర్స్ మీ ఆడ బూతికి పోయే నెసిటీ లేదు. మీ ఇంట్లో కూర్చొని మీ నంబర్ చెప్పి, మీ వార్డ్ నంబర్ చెప్పి బటన్ ఒత్తితే ఏ మీకు ఏది కావాలంటే అది ప్రెస్ చేసే ఫ్యూచర్లో అది వస్తుంది చూడండి. మీరు చెప్పండి, ఈ ఎన్నికలు ఏవైనా సరే బళ్ళారి జిల్లాలో కానీ అదేవిధంగా ఉత్తర మధ్య కర్ణాటకలో ఈ తెలుగు ఓటర్ల గెలుపోటపై చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు? ఎవరికి ఎవరిని ఎటువంటి వారికి ఓట్లు వేసుకుపోతారు? తెలుగు ఓటర్లు ఉన్నారంటే ఆల్వేజ్ కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆ కర్ణాటక వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ వీకల్గా ఉన్నారు. వీకల్గా ఉన్నప్పుడు ఓటింగ్ ఎవరికి వేస్తారనేది ఎవరు మనసులో ఎవరుకుంటుందో తెలిసలేదు. కానీ మేం అనుకునేది ఈ అభివృద్ధి ఎవరు చేసినారో వాళ్ళకి ఓటులు చెల్లుతాం. కానీ అంత పరవంగా ఈ 50 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయకుండింది, ఈ బీజేపీ పార్టీ వాళ్ళు 5-15 సంవత్సరాల్లో చేసినారు. ఆ రోడ్స్ కానీ, లైట్స్ కానీ, నీల్స్ ఇవన్నీ సౌలత్ ఇచ్చేసినారు. వాళ్ళ గురించి కొంత జనాలు ఎక్కువ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి మేము ఈ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా కంప్లీ తాలూకా హంపదేవనపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. చివరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం, అవేర్నెస్ తీసుకొని వచ్చి ఏదైతే మీ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఒక చిన్నపాటి ముందు తర్వాత మాట్లాడారు, ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. సో ప్రస్తుతం ఎన్నికల ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థులకు మీరేం చెప్పగలరు సార్? ఉగ్రపచ్చి మంచి వ్యక్తి, మంచి ఎడ్యుకేటెడ్, ఆయన బాగా పనిచేస్తాడని జనంలో నమ్మకం ఉంది. కాంగ్రెస్ చేస్తారని జనంలో నమ్మకం ఉంది.
సో మీరు చెప్పండి, దాని గురించి చెప్తారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ పార్టీ వాళ్ళు చెప్తారు, మేము మీ ఊరికి రోడ్ వేస్తాము, నీళ్ళు వేస్తాము, స్కూల్ తెస్తామని. అప్పుడు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఆఫీస్ మీద ఒక చిన్న బోర్డు వేయాలి సార్, ఈ ఫలాన్ పార్టీ వాళ్ళు మేము ఎన్నికలు వస్తే రోడ్ చేస్తాము, స్కూల్ తెస్తాము, నీళ్ళు తెస్తామని. అది బోర్డు వేసి అది తెస్తే మీరు నెక్స్ట్ ఊర్లో రావండి, లేకుంటే రావద్దండి అని వాళ్ళకి బోర్డు వేసి వార్నింగ్ వేయాలండి. బోర్డు ఒక 200-300 ఇస్తే చిన్న ఒక బోర్డు వేస్తారు, ఆ బోర్డు వేయాలండి. లేకుంటే వాళ్ళు పార్టీ ఆఫీస్ ముందు వేసుకోవాలా, మేము ఫర్ ఎగ్జాంపుల్ సంగన్కల్ గ్రామానికి నెక్స్ట్ మేము స్కూల్ తెస్తాము, నీళ్ళు తెస్తాము, రోడ్ తెస్తామని ఫస్ట్ మేము గెలిస్తే. మీరు గెలిచిన తర్వాత రాలేకుంటే ఆ బోర్డు చూపించి నెక్స్ట్ అవుతే చేస్తే వాళ్ళు ఇంకొకసారి రారండి. ఫాల్స్ ప్రామిసెస్ చేయరండి. ఇది చేస్తే వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది. ఎందుకంటే మొదట రైతు సంఘం వాళ్ళు కొన్ని శుభ్రమ జాగాలో గవర్నమెంట్ ఆఫీసర్స్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ టు ది విలేజ్ అని రాసిండ్రి. ఏం సార్ గవర్నమెంట్ ఆఫీసర్స్? ఎందుకంటే ఆ సబ్సిడీ ఇస్తాను, ఈ సబ్సిడీ ఇస్తానని చెప్తారు, కానీ ఆమె ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ రారు 5 సంవత్సరాలు. అట్లా వీళ్ళకి పార్టీ వాళ్ళకి వేయాలా స్కూల్, వాటర్ అండ్ రోడ్, ఇది మీరు చేయలేకుండా నెక్స్ట్ టైము ఇది రావద్దండి అని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలండి. సో మీరు చెప్పండి, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఎన్నికలు పోలింగ్ సెంటర్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయినటువంటి సిర చూపిస్తే వాళ్ళకి బిస్కెట్లు మజ్జిగ పంపిణీస్తుంది. అంటే రాజకీయ పార్టీలకు కాకుండా కూడా మెయిన్గా ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ఓటర్లను ఎంకరేజ్ చేసే విధంగా స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ శ్రీకారం చుట్టాయి. ఏమంటారు సార్? దాని గురించి చెప్పారంటే చాలా మంది కొంచెం అప్సెట్గా చేయరు, కొంతమంది పోతున్నారు, కొంతమంది బేజారవుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు కేర్ చేయరు, ఇక్కడ కొంతమంది పనిచేస్తారని వాగ్దానం చేస్తారు, కానీ పని ఎవరు చేయరు సరిగ్గా. ముందు ఈ బీజేపీ డెవలప్మెంట్ చేసిన దానికి కాంగ్రెస్ ఏం చేయలేదు, ఈ వీళ్ళు చేసిన పని వాళ్ళు చేయలేదు. ఇల్లేళ్ళు భద్రకోటనే ఉండే, ఆ భద్రకోట పోయినాక బీజేపీ డెవలప్మెంట్ బాగా చేశారు బళ్ళారికి, ఇది మేము ఖచ్చితంగా చెప్పగలం. మీరు చెప్పండి, ఈ పోలింగ్ ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కూడా చాలా రకాలైనటువంటి అవగాహన సదస్సులు చేపట్టాయి. అయితే బళ్ళారిలో వినూత్న కార్యక్రమాలు స్వచ్ఛంద సేవ సంస్థ ప్రజాప్రతినిధులంతా కూడా స్వచ్ఛందంగా వినూత్నంగా ఈ కార్యక్రమాలకు శ్రీకరించారు. మీరేమంటారు? అదే సార్, ఇప్పుడు డిజిటల్ ఇండియా అని చెప్పారు కదా వీళ్ళు, సార్ చెప్పారు కదా, దానికి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి సార్ చెప్పింది కరెక్టే. దొంగ ఓట్లు 50 పడవు, ఈవీఎం ప్రకారము కరెక్టుగా ఎలక్షన్ సరళి నడుచుకుంటూ పోతుంది. ఇంకోటి ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి పట్టం కడితే బాగుంటుంది సార్. సో మొత్తానికి మనం చూడవచ్చు, మధ్య ఉత్తర కర్ణాటక అయితే ఈ 14 పార్లమెంటు స్థానాల్లో కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ సర్వే జరుగుతుంది. అదే ఈవీఎంల మొరాయింపు పైన అదేవిధంగా ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటివి ఇంకా చేయాలని కూడా పబ్లిక్ వారి ఒపీనియన్ తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న. ఇది ప్రస్తుతం కర్ణాటకకు సంబంధించి బళ్ళారిలోని పబ్లిక్ ఒపీనియన్. స్థానిక సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు.